ఈ ఎల్జీ పాలిమార్స్ లో జరిగినటువంటి గ్యాస్ లీక్ సంఘటన, అది నేను నిన్ననే మరి మాట్లాడటం జరిగింది. ఇది మానవ తప్పిదం వల్ల జరిగినటువంటిది కానీ యాక్సిడెంట్ అయితే కాదు. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకోవాలి అనేటువంటి మాట. సంఘటన తర్వాత ప్రధానమంత్రి మోదీ గారు, అమిత్ షా గారు వెంటనే స్పందించి కేంద్ర సంస్థలైనటువంటి ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఎండిఏ మరి సంస్థలు అందించినటువంటి సేవలు బాధిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మర్చిపోలేనటువంటి పరిస్థితి. అలాగే ఉన్నటువంటి ఈ గ్యాస్ని మరి దాన్ని ఇచ్చేయటం కోసం PTBC4 రసాయనాన్ని కూడా ఇమీడియట్గా మరి స్పెషల్ ఫ్లైట్లో తరలించడం అనేటువంటిది, దాన్ని డైల్యూట్ చేయడానికి, గ్యాస్ డైల్యూట్ చేయడానికి ఈ రసాయనాన్ని పంపించడం అనేటువంటిది కూడా నరేంద్ర మోదీ గారికి, అమిత్ షా గారికి ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక సంఘటన జరిగిన వెంటనే ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చేత సమాచారం తీసుకొని మరి ఆయన స్పెషల్గా దీని మీద రివ్యూ పెట్టి ప్రధానమంత్రి గారు ఈ ఇన్సిడెంట్కి సంబంధించినంత వరకు సహాయక చర్యలు ఏమి కావాలన్నా కూడా చేస్తాము అని చెప్పేసి ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పడం మరి మనం అందరం కూడా వారికి ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెంటనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా మరి సహాయక చర్యల్లో పాల్గొన్నందుకు నేను భారతీయ జనతా పార్టీ మాకు స్థానికంగా ఉన్నటువంటి ప్రతి నాయకుడిని, కార్యకర్తని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. అలాగే నిన్న ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినటువంటి ప్యాకేజ్ ఏదైతే ఉందో నిజంగా అభినందించదగినటువంటి విషయం. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కార్మికుడికి
ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని కలగజేసేటువంటి మరి ప్యాకేజ్ ఆయన అనౌన్స్ చేయటం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా మరి మర్చిపోలేనటువంటి ప్యాకేజ్ అనౌన్స్ చేశారు, నిజంగా అభినందిస్తా ఉన్నాం. అలాగే మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎందుకంటే ఈ ఇన్సిడెంటు పూర్తిగా మానవ తప్పిదం, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద తగిన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ పిల్లలు చూస్తూ ఉంటే రకరకాలుగా చెప్తా ఉన్నారు, ఈ గ్యాస్ లీక్ అవటం వల్ల పిల్లల భవిష్యత్తే అంధకారంలో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది కూడా మరి చాలామంది నిపుణులు చెబుతున్నటువంటి మాట. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పిల్లల భవిష్యత్తుని ఇక ముందు కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని అట్లాగే బాధ్యులైనటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ మానవ తప్పిదంపై వేసిన కమిటీ సరిపోతుందా లేదంటే ఇంకేదైనా ఎక్స్ట్రా జ్యుడిషియల్ ఎంక్వైరీ? నన్ను అడిగితే సిట్టింగ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో ఎంక్వైరీ జరగాలి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.